Hello, this is Sindhu Jonalagadda. I want to wish Hittv app all the success for their launch. Please download the app. Madhaveni Raghunandan Rao, alias BJP 5 brand. ప్రతిపక్షాలకు కౌంటర్లు వేయడంలో ఆయన మించినోళ్ళు లేదు. లక్ష్యాన్ని సాధించాలన్న ఆయన పట్టుదల ఈరోజు ఎమ్మెల్యేని చేసింది. ఈ ఒక్కడే బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుందని తన మార్కును క్రియేట్ చేశాడు. రాజకీయ ప్రత్యర్థుల్లో కూడా నవ్వుతూ పలకరించడం ఆయన నైజం. ఆయనలోని నికార్సుతనం, ఆయనిచ్చే భరోసాని ప్రజలకు చెక్కు చెరగని సంతకం. కష్టానికి ఎదురెళ్లే వ్యక్తి రఘునందన్ రావు గారితో ఎన్కౌంటర్ విత్ పోసాని. అన్నయ్య నమస్కారం. గుడ్ మార్నింగ్. భగవంతరావు గారు నాన్నగారు కదా? అవునండి. మీకు ఎంతమంది అన్న? ముగ్గురు మగ పిల్లలా? నేను, నాకు ఒకతే అమ్మాయి. నాన్నగారికి? నాన్నగారికి నలుగురం. నలుగురు. మీరు? నా తర్వాత వెంకటేశ్వరరావు అడ్వకేట్, అన్న అడ్వకేట్, ఒకటి రెండు అడ్వకేట్లు, మూడు నాలుగు ఇంజనీర్లు. అవునన్న. ఇద్దరు నలుగురు అబ్బాయిలన్నా? నలుగురు అబ్బాయిలు. అన్న మీరు సిద్దిపేటలో ఉన్నారు కదా, ఆడ ఆఫీసు అక్కడ నాన్నగారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక్కరే పటా చెరువు వచ్చారంటగా? అంటే అప్పుడు మా ఆవిడ ఆల్విన్ వాచ్ డివిజన్ అనే ఒక కంపెనీలో పనిచేసేది, గడియారాలు తయారు చేసే ఆల్విన్ కంపెనీ ఒకటి పటాన్చెరులో ఉండేది. ఉందన్న? ఆ వాచ్ డివిజన్లో తనకు జాబ్ వచ్చింది. బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ షీ గాట్ జాబ్. సో ఆ జాబ్ చేస్తూ అక్కడ ఉంటున్నారు. తను ఇంకా తన జాబ్ ట్రాన్స్ఫర్కి ఛాన్స్ లేనటువంటి జాబ్ ఆల్విన్ వాచ్ డివిజన్ అంటే అక్కడే పనిచేయాలి తను పటాన్చెరులో. కాబట్టి తన ఉద్యోగ అవసరం కోసం నేను నా ఉద్యోగ అవసరాన్ని మార్చుకొని పటాన్చెరుకు వచ్చాను. 91లో పెళ్లి చేసుకొని నేను పటాన్చెరుకు వచ్చాను. 91లో. అన్న మీ బంధువు అంట కానయ్య మామయ్య గారు? మేనమరు తెలుతాను. మేనమామ మేనమామ కూతురు. అంటే అమ్మగారి తమ్ముడు అన్నయ్యో? అమ్మగారు అన్నయ్య. అమ్మగారు అన్నయ్య అన్న. అయితే అదలు బదలు అంటాం మా దగ్గర తెలంగాణలో. అంటే మా మామయ్య వాళ్ళ చెల్లెని మా నాన్నకి ఇచ్చారు, మా నాన్న వాళ్ళ చెల్లెని మామయ్యకి ఇచ్చారు. అంటే మా నాన్నకి తాత తొందరగా చనిపోవడం వల్ల నాన్న కుటుంబ పెద్దగా వాళ్ళ చెల్లెళ్ళ పెళ్లి చేయాలని తన చెల్లెని మామయ్యకి ఇచ్చి మామయ్య చెల్లెని తను చేసుకున్నారు. కుండ మార్పిడి అంటారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల అదలు బదలు అంటారు. దగ్గర బంధువులు. దగ్గర బంధువులు. దగ్గర బంధువులు అంటే బ్లడ్ రిలేషన్ అన్న? అవును. అలా మీరు చదువుకున్నప్పుడో లేకపోతే ఉద్యోగం చేసేటప్పుడో 180 కిలోమీటర్లు రోజుకి తిరుగుతా ఓన్లీ 1200 రూపాయలు జీతంతో మీరు పనిచేశారండి కన్నా? సిద్దిపేట నుంచి పటాన్చెరుకు షిఫ్ట్ అయిన కొద్ది రోజులలో నాకు సిద్దిపేటలో స్కూల్స్ అవి ఉండేవి అన్న. అప్పటికే స్కూల్స్, చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్స్ నడిపేవాళ్ళం. సో కొంతకాలం వాటిని వెంటనే వదులుకోలేక అక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని వదులుకోలేక కొంతకాలం పనిచేశాం. పాప పుట్టిన తర్వాత అది వి స్టాప్ ఇట్. అంటే 180 కిలోమీటర్లు వెళ్ళొచ్చేవాళ్ళు పర్ డే? పర్ డే వెళ్ళొచ్చా అన్న. నేను మీరు తెలుసు కానీ, మీరు తెలుసు తెలంగాణ మొత్తానికి తెలుసు కానీ పర్సనాలిటీ తెలియదు కదా చాలా మందికి. మేము మిమ్మల్ని సినిమాల్లో చూస్తుంటాం, మీరు మమ్మల్ని అప్పుడప్పుడు ఎక్కడైనా చూస్తే టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చూస్తుంటారు. అంతే అంతేనా? కాకపోతే నేనేమనుకున్నానంటే ఒక జెంటిల్మెన్ని దగ్గర నేను కొన్ని సమాచారం మాట్లాడుకోవాలంటే అసలు మీరంటూ నాకు డీటెయిల్ తెలియాలి కదా అని చెప్పి పెద్ద మనిషిని అడిగా. ఆయన 80 ఇయర్స్ పైనే ఉంటాయి, 85 అట్లా. ఒకప్పుడు జర్నలిస్టు, ఆయన రిటైర్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగా, అన్న ఇట్లా అన్న వస్తున్నాడు రఘునందన్ రావు గారు, ఆయన ఎట్లాంటి వాడు అన్న? అన్న చాలా కోపిష్టి. అవునా అన్న? అన్న చూడలేదు ఇప్పుడు టీవీలో. చూస్తానన్న అంటే అగ్రెసివ్గా ఉంటారు. అగ్రెసివ్గా ఉండటం వేరు, కోపంగా ఉండటం వేరు కదా. మీరు కోపం అంటే నిజంగా కోపిస్తే, బట్ హానెస్ట్ అరుణ్ ఆయనే అన్నాడన్న. ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడే కోపం ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ స్టూడియోకి వస్తూ నేను మీ ప్రశాంత్ కోఆర్డినేటర్ నాకు కాల్ చేశాడు, నేను అడ్రస్ ఎక్కడని అడిగాను. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని చెప్పాడు. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందు నిలబడి ప్రశాంత్కి కాల్ చేసి లొకేషన్ అడిగాను. లొకేషన్ అడిగితే ఆ లొకేషన్ ఆంధ్రజ్యోతి పేపర్ చూపిస్తా ఉంది. నేను అన్నాను ప్రశాంత్ని, ప్రశాంత్ నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందు ఉన్నాను, నేను రాత్రి మీతో మాట్లాడినప్పుడు మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దగ్గరకు రండి సార్, పక్కనే ఉంటుంది అని చెప్పారు. సో మీరు ఆంధ్రజ్యోతి దినపత్రిక వేరు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ వేరు,
ఈ రెండింటికి తేడా తెలియకపోతే నువ్వు జర్నలిస్ట్ ఎట్లయితావు, కోఆర్డినేటర్ ఎట్లయితావు అని ఇప్పుడు వస్తూ వస్తూ ఆయన మీదకే కోపానికి వచ్చి వచ్చాను. సో అంటే అది కోపం అంటే దాంట్లో నేను మీకు 9:00 ఉంటానని టైం ఇచ్చాను, మీరు ఏదో బెంగళూరు నుంచి వచ్చారు, నేను 8:50 రీచ్ అయ్యాను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందు, 10 నిమిషాలు ముందు ఉండాలనేది నా నిజాయితీ. సో కోఆర్డినేట్ చేసేటువంటి వ్యక్తి ప్రాపర్ గా కోఆర్డినేట్ చేయనప్పుడు కోపం వస్తుంది నాకు. అవునండి. సో దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది వేరు. నేను మీరు పెద్దవారు, బెంగళూరు నుంచి షూటింగ్ ఆపుకొని వచ్చారు, ఐ షుడ్ బి ఆన్ టైమ్, 9:00 ఇంటర్వ్యూ స్టార్ట్ కావాలి, 9:45 కల్లా కన్క్లూడ్ చేయాలనేది నా టార్గెట్. నేను 10:00 ఇంకొకరికి ఎవరికో టైం ఇచ్చాను. సో అన్నెసరిగా ఈ గ్యాప్ లో ఏమైందంటే 15 నిమిషాలు వేస్ట్ అయ్యి. సో అప్పుడు ప్రశాంత్ని కోపడాలనే వద్దా? కోపడాలండి. నీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఆంధ్రజ్యోతికి తేడా తెలియకపోతే నువ్వు అసలు జర్నలిస్టు ఎట్లా, రిపోర్టర్ ఎట్లా, కోఆర్డినేటర్ ఎట్లా, అసలు నువ్వే మనిషి బాబు అని అరిచాను ఆయన మీద. సో అది కోపం అనుకుంటే కోపం అనుకోండి, వర్క్ లో ఇండిసిప్లిన్ ఉన్నావు కాబట్టి ఇది తప్పు అని చెప్పి చెప్పాను. నాకంటే వయసులో చిన్నోడు కాబట్టి ఆయన మీద అరిచారు. సో అది అది దాన్ని ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఐ డోంట్ మైండ్. నేను ఎందుకన్నా, నేను ఆ ఎవరో ఆ పెద్ద మనిషి పేరు చెప్తా, రామచంద్రమూర్తి గారు అని జర్నలిస్ట్. అవును, ఆయన ఆంధ్రజ్యోతి చాలా పేపర్లో చేశారు. ఆ గురువు గారు అంటే ఫస్ట్ కోపిస్ట్, అంతకంటే హానెస్ట్ అనా. రాజకీయ నాయకుల్లో హానెస్ట్ ఎవరు ఉంటారన్నా, మరి ఎలక్షన్లో గెలిచినప్పుడు వాళ్ళు లంచాలు గించాలి తీసుకుంటారు కంటే ఆ టైప్ కాదు, అగ్రెసివ్ అంతే, ఆ టైప్ కాదు. బట్ ఆరోపణలు చాలా ఉన్నాయి, అవి ఆరోపణలే. పోసాని గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయంలో ఎమ్మెల్యే గెలవాలి, ఎంపీ గెలవాలి, మంత్రి కావాలని రాలేదు. నేను నేను పుట్టిన ఈ గడ్డ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు, అప్పుడు చంద్రశేఖరరావు గారు జై తెలంగాణ అనే ఒక మూమెంట్ని ప్రారంభం చేసినప్పుడు చదువుకున్న ఒక వకీల్గా మా కోర్టులలో రఘునందన్ రావు హాజరే అని పిలిచేటువంటి అటెండర్ కూడా తెలంగాణ ఇతరుడు, శ్రీకాకుళం విజయవాడ ప్రాంతాల నుంచి ఉద్యోగాల రీత్యాలు వచ్చి మా దగ్గర ఉంటే, పదో తరగతి ఫెయిల్ అయ్యి రఘునందన్ రావు హాజరే అని పిలిచేటోడిని కూడా మా తెలంగాణకి కొలువు రాదా అనే కోపంతో వకాలతిలోంచి నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద ఇండివిజువల్స్. నేను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీదనో వ్యాపారవేత్తల మీదనో కోపంతో రాలేదు. తెలంగాణ ఉద్యమం నడుపుతున్నప్పుడు కూడా నేను ఒక స్లోగన్ చెప్పాను, ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసిందామని చెప్పాను. దట్ వాజ్ మై స్లోగన్. మా ఆపర్చునిటీస్ మాకు ఇవ్వండి, మా ప్రాంతం అభివృద్ధి చేయడానికి వచ్చారా, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేశారా, దట్ ఈస్ నాట్ ద డిస్కషన్. ద డిస్కషన్ ఈజ్ వీ షుడ్ గెట్ ద ఫెయిర్ ఆపర్చునిటీస్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి, అంటే దాదాపు 65 సంవత్సరాల నాటికి కూడా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో ఒక అడ్వకేట్ జనరల్ పదవి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఇవ్వడానికి ఆంధ్ర ప్రాంత పాలకులకి మనసు రాలేదంటే మాకు బాధ అనిపించింది. ఒక అడ్వకేట్, ఒక చదువుకున్న వ్యక్తిగా దాంట్లోంచి అగ్రెషన్ వస్తుంది, కోపం వస్తుంది. అరే పదో తరగతి చదువుకున్నాడు, మా పౌరులు ఎవరు లేరా, మా మెదక్ జిల్లా కోర్టులలో పనిచేసినందుకు మా వాళ్ళు ఎవరు లేరా, అది ఆదిరే అని పిలిచేందుకు కూడా మీరు శ్రీకాకుళం వాళ్ళను శ్రీశైలం వాళ్ళని తెచ్చి మా కొలువులు కొడుతున్నప్పుడు ఇట్ వాజ్ ఏ మూమెంట్ స్టార్టెడ్. అప్పుడు కొంచెం ఏజ్లో ఉండేవాళ్ళం, కొంచెం గట్టిగా అరవాలనిపించేది 20 సంవత్సరాల క్రితం కాబట్టి, ఆ అగ్రెషన్ అనేది టీవీలో కనబడేది. వ్యక్తిగతంగా నేను ఎవరి మీద ఎవరిని ద్వేషించాను, ఎవరిని ఇది చేసేవారు. మీకు పులుస్టాపుండదా? అంతే కామాలు కామాలు కూడా వెళ్ళిపోతారా? నేను విడిగా చూస్తుంటా కదా, యాంకర్ ఆపకపోతే మీరు ఇట్లా 2 అవర్స్ 3 అవర్స్ అయినా మాట్లాడగలరు. సో అది నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాను. అంటే అందరు చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడరు అన్నా, మరి ఇంత కోపం మీకుంది కదా, మీకు ఎక్కువ కోపం ఉందా, కేసీఆర్ గారికి ఎక్కువ కోపం ఉందా? సో కేసీఆర్ గారికి వయసుతో కూడిన పరిణతి వచ్చింది. సో అనేక దెబ్బలు దాకి జీవితంలో అనేక ఆటపోట్లను ఎదుర్కొన్న తర్వాత మనిషికి మ్యాచ్యూరిటీ వస్తుంది. నేను జై తెలంగాణ అన్నది 2001లో, 2001 నుంచి 2023కి 22 సంవత్సరాల తర్వాత రఘునందన్లో చాలా మార్పులు వచ్చినాయి. చాలా సంయమనంగా ఉంటున్నాడు రఘునందన్. రఘునందన్ కూడా కొంచెం లౌక్య నేర్చుకున్నాడు మాట్లాడేటప్పుడు. 2001లో మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఇట్లా ఉండకపోయేది. ఫస్ట్ నువ్వు తెలంగాణ ఆంధ్రాన పంచాయతీ, నేను అందుకనే అన్నాను ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసిందామని. నేను మనుషుల్ని ద్వేషించాను, మనుషుల పట్ల వాళ్ళ ప్రవర్తన పట్ల ఉన్నటువంటి ఇబ్బందుల్ని వారి ముందే వ్యక్తం చేస్తాను. మీరు నచ్చకపోతే మీరు నచ్చలేదని చెప్తాను, కానీ బయటికి పోయి చెప్పను, నేను మీ ముఖం మీదనే చెప్పేస్తాను. అన్నయ్య, మరి ఏమైందంటే, మీరు ఇప్పుడు బీజేపీ పార్టీ కదా, అంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్న మాట చెప్తా, అంటే బీజేపీ వాళ్ళకి ముస్లిం అంటే పడదు, ముస్లింస్కి బీజేపీ అంటే పడదు అనేది ఒక నేషనల్ వైడ్గా ఉండింది. అది ఎందుకుందో నాకు తెలియదు, కానీ మరి అంత ఉన్నప్పుడు మీరు బీజేపీ భావాలు అంటే ఆ సిద్ధాంతాలన్నీ ఉంది, అబోవ్ ఆల్ సామాజిక సిద్ధాంతం మీ దగ్గర ఉంది, సంఘం మీద ఉన్న సిద్ధాంతం కూడా మీకుంది, మంచి మంచిగా ఉండాలి, చెడు చెడుగా ఉండాలని ఉన్నప్పుడు మీరు అసదుద్దీన్ ఓవైసీ గారు ఏదో ఒకసారి కేసు అయితే ఆయన బెయిల్ రావడానికి మీరే ఒక ముఖ్య కారణం అయ్యారు అని నేను విన్నా. అది వాస్తవమే. అది వాస్తవన్నా? హిందూ ధర్మం ఏం చెప్తుంది?
అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నన్ను కాపాడేటోడు ఎవడు లేడని, నీ శత్రువు వచ్చి నీకు శరణ చూసినా వాని కాపాడడం నీ మతం నీ ధర్మం, పరమత సహనం అందరికంటే ఎక్కువ ఉన్నటువంటి ధర్మం హిందూ మతం. ఎవరినైనా ప్రేమించమని చెప్పేది హిందూ మతమే, ద్వేషించమని చెప్పలేదు ఎక్కడ కూడా. శత్రువు దాడి చేస్తున్నప్పుడు కూడా తన ధర్మానికి అన్యాయం జరుగుతుందనేంత సేపటి వరకు కూడా చాలా ఓపికగా చాలా మౌనంగా ఉంటాం. తప్పనిసరి పరిస్థితులలో అదే హిందూ తిరగబడాలనుకునేటువంటి పరిస్థితిని కల్పించినప్పుడు ఖచ్చితంగా తిరగబడతాడు. మీరు చెప్పండి, గజేంద్ర మోక్షంలో మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో గజేంద్రుడు తన ప్రాణం పోయేటువంటి సందర్భం లోపల విష్ణుమూర్తిని తిడతాడు. ఇందాక మీరు అన్నారు కదా నీ కోపం ఎక్కువట కానీ, అప్పుడు గజేంద్రుడు ఏమంటాడు, నేను రోజు పూజ చేస్తాను నీకు విష్ణుమూర్తి, నేను నిన్నే నమ్ముకున్నా, నేను చావు బతుకులున్నా, నేను గీకారాలు పెడుతుంటే కూడా నువ్వు వస్తలేవు, నీ భక్తిని నువ్వు కాపాడుకుంటలేవు, నువ్వు ఉన్నావా లేవు దేవుని అసలు లేవా అని చెప్పి గట్టిగా కోపం అయితేనే తన ఆవేశాన్ని ఆక్రందనని తన చివరి నిమిషంలో వ్యక్తపరిస్తే అప్పుడు విష్ణుమూర్తి మేల్కొని వచ్చి ఆ మొసలిని కట్ చేస్తే ఏనుగు గజేంద్ర మోక్షంలో బయటపడుతుంది. అనా తెలంగాణలో ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడారు చాలా జెన్యున్గా, ఇప్పుడు మీలాగా అతను అసదుద్దీన్ భవేసియా లేకపోతే చర్చిలో ఫాదరా నాకు సంబంధం లేదు అని నేను చెప్పారు కదా, ఇట్లా మీలాగా బీజేపీలో ఎంత హానెస్ట్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు దారేమడి రోడ్డు మీద వెళ్తా ఉన్నారు, మీ కార్ కింద ఒక అతను పడ్డాడు, లేదా మీరు వెళ్ళేసరికి రోడ్డు మీద ఒక అతను పడి ఉన్నాడు, మీరు అతన్ని లేపి హాస్పిటల్ తీసుకెళ్తారా తీసుకెళ్లారా? మనిషిగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తారా నిర్వర్తించారా? నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి హాస్పిటల్ తీసుకెళ్తారా? మీరు హిందువా ముస్లిమా అని అడిగి మార్కెట్ కి హాస్పిటల్ తీసుకెళ్తారా? ఇప్పుడు చాలా మంది వీళ్ళు బీజేపీ వాళ్ళు రెచ్చగొడుతుంటారు అగెనిస్ట్ ముస్లింస్ లాగా. ఇస్లాం కూడా బాంబులు పెట్టమని చెప్పలే, గోకుల చాట్లో బాంబులు పెట్టమని చెప్పలేదు, నిజంగా మతాన్ని పాటించడం ఎవరు కూడా పరమతాన్ని ద్వేషించమని చెప్పలేదు. కొంతమంది దుర్మార్గులు హిందూ మతం మీద ద్వేషాన్ని ఇచ్చేస్తున్నప్పుడు, హిందూ అమ్మాయిలని లవ్ జిహాది పేరిట అన్యాయం చేస్తున్నప్పుడు, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ షుడ్ బి అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని సైన్స్ చెప్తుంది, న్యూటన్ థర్డ్ లా చెప్తుంది. బీజేపీలో రాజాసింగ్ గారికి, ఆయన బీజేపీ లీడరే కదా, ముస్లింస్ ఆయన అంటే కోపం నాకు తెలిసి. అలాగే సంజయ్ ఆయన బండి సంజయ్ గారు ఉన్నారు, ఆయన మాటలను చూసినా కానీ ముస్లింస్ చాలా మంది కోపంగా ఉన్నారు. మరి మీ మీద ఎందుకు కోపం కుంటారు? ఇప్పుడు నేను నా మతాన్ని నేను కాపాడాలని అని అనుకుంటున్నాను, నా మతం మీద దాడి జరిగినప్పుడు నా నుంచి కూడా అట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. మీరు, నేను అదే చెప్పాను మీకు, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మీరు మీ ఇంట్లో మీరు తలుపులు పెట్టుకుని నమాజ్ చేసుకున్నా, బైబిల్ చదువుకున్నా, మీరు గడ్డం పెంచుకున్నా, ఇంకేం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ జనజీవన స్రవంతిలోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి హిందూ మతం గురించి చెడుగా మాట్లాడినప్పుడు, హిందూ దేవుళ్ళ గురించి చెడుగా మాట్లాడినప్పుడు, హిందువుల మీద హిందూ ధర్మం మీద మీరు చెడుగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రఘునందన్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాడు. కాదన్నా, బీజేపీ సిద్ధాంతం కంటే ఇంకా గొప్ప సిద్ధాంతం మీ గుండెల్లో ఉంది, దీన్ని వాళ్ళు అక్సెప్ట్ చేస్తారా? బీజేపీ వాళ్ళు చేసిరు కాబట్టి నాకు 3 సార్లు బీఫామ్ ఇచ్చారు కదన్నా, చేయకపోతే ఎట్లా ఇస్తారు? కాదు, మీకు అది మీకు ఊరికినే మీకు ఇవ్వాల, మీ కెపాసిటీ, మీ స్ట్రెంగ్త్, మీ కమిట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి మీకు. అబౌవ్ ఆల్ చాలా మంది లీడర్స్ కంటే మీరు హానెస్ట్, బాగా మేధావి, ఒక లాయర్ ఒకటే కాదు. మీరు అన్నారు మీరు కోపిష్టితో పాటు మీకు నిజాయితీ ఉందని ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిండి అని అన్నారు. ఆ నిజాయితీని చూస్తే భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించింది, గౌరవించింది, నాకు బాధ్యతలు ఇచ్చింది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, రాజకీయం వేరు మతం వేరు, మతాన్ని రాజకీయాలతో దయచేసి మిక్స్ చేయకండి. మీరు మిక్స్ చేసి నన్ను మిక్స్ చేయొద్దు అనడం తప్పైతుంది. మీరు మిక్స్ చేయకపోతే నేను మిక్స్ చేయను. మీరు మనిషిని మనిషిగా చూస్తే నేను మనిషిని మనిషిగా చూస్తాను. కానీ జస్ట్ నా మత ప్రచారం కోసం నేను అమ్మాయిల్ని లవ్ జీవాది పేరిట హిందువుల జనాభా తగ్గించి ముస్లింల జనాభా పెంచుకోవడం కోసం మీరు ఒక కుట్ర కోణం లోపల చేస్తే నేను తప్పుపడతాను. మనిషిని మనిషిగా ప్రేమించండి, ఐ డూ యాక్సెప్ట్ ఇట్. అన్నా ఇది మీకు వర్తిస్తుంది, నేను మత ప్రామిస్ ఐ యామ్ టెల్లింగ్ యూ. మీరు చెప్పిందల్లా మీ మనసులో ఉంటుంది, మీ చేతల్లో ఉంటుంది, కానీ చాలా మంది బీజేపీ వాళ్ళలో లేదు అని చెప్తారన్న. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అని చెప్తా ఉన్నారు. అందులో విశ్వాసం మేము చూరగొన్నాం కాబట్టి ముస్లిం మహిళలు అంతా మా వైపు వచ్చారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినాం, ఎవరి కోసం రద్దు చేసింది? జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం చేసినారు, ఎవరి కోసం చేసినాం? కాశ్మీర్లో ఉండేటువంటి సమస్యల్ని పరిష్కారానికి 370 రద్దు ఒకటే మార్గం అనుకున్నారు ఆయన. మీరు మతం పేరిట మతాన్ని అడ్డం పెట్టి ఒక్కొక్కరు 4 పెళ్లి చేసుకోవచ్చు, 20 అనొచ్చు అనేటువంటిది తప్పు యాక్టివిటీ. ఏ ఆడపిల్ల కూడా దాన్ని స్వాగతించదు అన్నప్పుడు ముస్లిం మహిళలు స్వాగతించారు కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్నారు కాబట్టి నరేంద్ర మోడీకి ఆశీర్వాదం దొరుకుతుంది. 80% మైనార్టీలు ఉన్నటువంటి త్రిపుర లాంటి రాష్ట్రాలు గెలిచినాం, 40% మైనార్టీలు ఉన్న చోట్ల బీజేపీ కోట్లు పడ్డాయి, పడలేదా? పడతా ఉంటాయి. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని లేదా వాజ్పేయి గారి ఆలోచన విధానాన్ని చూసుకుంటూ వచ్చినప్పుడు 100% దే ఆర్ ఫర్ ఆల్, భారతదేశాన్ని ప్రేమించేటువంటి అందరి కోసం వారు పనిచేస్తారు. ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని ద్వేషించేటువంటి వాళ్ళని ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది. అన్నా నేను కూడా
మోడీ ఫ్యాన్ మీకు తెలుసో లేదో, ఎప్పుడు టీవీలో ఉన్నా కానీ నేను సెంట్రల్ అంటే నేను మోడీ గారికి వేస్తా అని ఎప్పుడు ఆ టీవీలో నామే నాకు వేరే హనుమంతరావు గారు కూడా గొడవ జరిగింది నేను మోడీ గారిని పొగుడుతుంటే. మీరు మోడీ గారు ఏం చెప్తున్నారో అవి మీలో కనపడుతుంటాయి, మిగతా వాళ్ళలో కనపడదు అయినా మీరు చెప్పరు, అది పక్కన పెట్టండి. అన్నా ఎందుకన్నా మీరు ఆనెస్ట్గా ఉంటారు, జెన్యున్గా ఏది ఎవరో ముస్లిం అయినా కానీ అతను బెయిల్ అసలు ఇప్పించారు, ఇవన్నీ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఎందుకు మీరంటే కేసీఆర్ గారి గారికి కోపం పగ, ఇంకా చెప్పుకోవాలంటే ద్వేషం అని పబ్లిక్ డొమైన్లో ఉండింది. సో నేను ఇవన్నీ అనుకోను కానీ మీరు ధృతరాష్ట్రుని పాలన గురించి విని ఉంటారు. ధృతరాష్ట్రుడు గొప్ప రాజు, కానీ ధృతరాష్ట్రునికి తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ పాండవుల మీద లేదు. మహాభారతం మీరు చదువుకుంటే ధృతరాష్ట్ర పాలన, ధృతరాష్ట్రుని కౌగిలి అని చెప్పుకుంటూ ఉంటాం మనం రోజు పబ్లిక్ డొమైన్లో వినేటువంటి పదాలు. సో కన్న కొడుకు కంటే కుటుంబం కంటే ఏది గొప్పది కాదనేది ధృతరాష్ట్రుని ఆలోచన. అది లేకపోతే పాండవులకు 5 ఊర్లు ఇచ్చేస్తే మహాభారత యుద్ధం ఎక్కడిది? ఉండదు కదా. ఎవరు చెప్పినా ఎందుకు వినలేదు ధృతరాష్ట్రుడు? దుర్యోధను మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అతను అట్లా చేసింది. కేసీఆర్ గారికి నా మీద పగ ద్వేషం అసూయ ఉండాల్సినంత పెద్ద స్థాయి వ్యక్తిని కాదు, నేను చాలా చిన్న కార్యకర్తని. బీఆర్ఎస్లో పనిచేసినప్పుడు కూడా ఇంతే కమిట్మెంట్తో పనిచేసినాను నేను. సో ఆ కుటుంబంలో ఎవరికైనా నేను ఇబ్బందికరంగా భవిష్యత్తులో మారుతానను, లేదా ఒకటే సామాజిక వర్గం కాబట్టి నన్ను అకామిడేట్ చేయలేనను, అట్లాంటి దూరదృష్టి. వాళ్ళు ప్యూర్ పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు కరివేపాకులా. కేసీఆర్ గారు 100కి 100% ప్యూర్ పొలిటీషియన్. ఆయన అవసరం ఉంటే ఒక రకంగా ఉంటారు, అవసరం లేకపోతే ఇంకొక రకంగా ఉంటారు. పోసాని కృష్ణ మురళి గారితో అవసరం ఉందంటే పొద్దున 7 గంటలకే ఫోన్ చేస్తారు, పిలుస్తారు, మీతో కలిసి 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 12 గంటలకు వచ్చి కారు దాకొచ్చి కారు డోరేసి పంపించేస్తారు. తర్వాత ఎప్పుడన్నా 4 రోజులకి కేసీఆర్ గారితో ఈ పోసాని కృష్ణ మురళి గారికి పని ఉంది అనుకోండి, ఇటు నుంచి అటు పోదు, ఇక ఇన్కమింగ్ ఉండదు. అంటే కమ్యూనిటీ చిన్నది కాబట్టి, కులం చిన్నది కాబట్టి ఎదుగుతున్నప్పుడు ఏం చెప్పుకుంటారంటే ఆయన మా బంధువు అవుతారని చెప్పుకుంటాం. దగ్గర బంధుత్వం అంటే ఏం లేదు, కమ్యూనిటీ ఒకటి కాబట్టి బంధుత్వం కలిసి చిన్న కుటుంబం కాబట్టి బంధుత్వం లేదు. లేదు అలా. ఇప్పుడు మీరు ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు, రెండుసార్లు ఓడిపోయారు కాదు, ఒకసారి ఓడిపోయారు. అది మీ సిన్సియర్ గా మీ పని మీరు చేస్తారు, అక్కడ కూడా వేరే డబ్బులు పెట్టి మిమ్మల్ని ఓడిచ్చారని చెప్పారు. రెండోసారి 100% గెలుస్తారు రఘునందన్ గారు అని జనాల్లో ఉండగా, రఘునందన్ గారి అమ్మాయి పెళ్లి జరుగుతుంటే రేపు మాపు పెళ్లి అయ్యేలా, పెళ్లి అయినప్పుడు మనం ఎలక్షన్ ముందుకు తీసుకొద్దాం రా అని ఎలక్షన్ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని కావాలని ఓడిచ్చారు అనేది నిజమన్నా? సో అది యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగిందా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసినారా తెలియదు నాకు. కానీ 7th December 2018 వాజ్ ఎలక్షన్. నేను జూన్లోనే డిసెంబర్ 2018 నాకు ఒకటే అమ్మాయి, ఆవిడ పెళ్లి పెట్టుకున్నాను. డిసెంబర్ 12th మ్యారేజ్ డేట్. జనరల్గా 6 మంత్స్ బిఫోర్ పెట్టి ఫంక్షన్ హాల్స్ అన్ని బుక్ చేసుకుని వస్తాం. సో సెప్టెంబర్లో వారు అసెంబ్లీ రద్దు చేసినారు. సో డిసెంబర్ 7th ఎలక్షన్స్ వచ్చినాయి, డిసెంబర్ 11th రిజల్ట్, 12th నా డాటర్ మ్యారేజ్. సో బట్ దానివల్ల నాకు నష్టం జరిగింది కొంత. ఇటు కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయినా, అటు కాన్స్టిట్యూన్సీలో ప్రాపర్గా పనిచేయలేకపోయినాను, బట్ ప్రజా తీర్పును గౌరవించినాను. అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రజలతోటే కలిసినాను కాబట్టి 2020లో గెలిచాను. ఎందుకన్నా మీరంటే కోపం కాదు, ఉన్నదిన్నట్టు మాట్లాడటానికి ఊరందరూ శత్రువులని. పోసాని కృష్ణమురళి గారు మీరు బాగాలేరని అనుకోండి, నిజంగా మీరు బాగాలేకపోతే బాగాలేదంటే కూడా మీకు నచ్చదు. అది మనిషి ఒక రకమైనటువంటి నేచర్కి అలవాటు పడతాడు. నువ్వు ఇంద్రునివి, చంద్రునివి, రాజాది, రాజువి, నువ్వు లేకపోతే ఈ తెలంగాణనే లేదు, నువ్వు లేకపోతే తెలంగాణ రాదు సార్, నువ్వు సిట్ అంటే సిట్ అబ్బా, ఎంత మంచి కూర్చున్నావు అంటే బాగా అనిపిస్తుంది మనుషులకి. మరి టీఆర్ఎస్లో మీరు కూడా చాలా సేవ చేశారు కన్నా. సేవ చేయించుకున్నారు టీఆర్ఎస్లో, నాలా కష్టపడ్డ అనేక మంది నాయకుల్ని టీఆర్ఎస్ బయటికి పంపించింది. ఒక్కొక్క జిల్లాకి ఉద్యమాల్ని నడిపించినటువంటి అనేక మంది ఉద్యమకారులు ఎవరు లేరు ఈరోజు తెలంగాణలో. కేసీఆర్ గారు ఏం చెప్పినారు, తెలంగాణ వచ్చినాక మేము పక్కు రాజకీయ పార్టీగా మార్చుకున్నాం, మా అవసరాల కోసం ఎవరు గెలిచేది ఉంటే కులాలు మతాలు ప్రాంతాలు నా పాత దోస్తులు చిన్న దోస్తులు అన్ని చూసుకొని చేసుకుంటాను, ఇష్టం ఉంటే మీరు ఉండండి, కష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశాడు. ఆయనకు నచ్చిన వాళ్ళందరినీ పంపించేశాడు. చాలా మంది నాలా కష్టపడ్డోళ్ళు, జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు చాలా మంది బయటకు వచ్చేసినారు. మూడోసారి మళ్ళీ నుంచున్నారు, మీరు డెఫినెట్ గా గెలుస్తారు అనుకున్నారా, మళ్ళా ఓడిస్తారు అనుకున్నారా? 100కి 100% గెలుస్తా అనుకున్నాను. ఎందుకన్నా, ఎందుకు 2 సార్లు ఓడిచ్చారు కదా? ఇష్యూ 2 సార్లు ఓడిపోయామో, 1 సారి ఓడిపోయాం కాదు. ఓడిపోయినా కానీ నేను ప్రజల్లోనే ఉన్నాను. అమ్మ అయితే ఏంటండి, తెలంగాణ అంటేనే సెంటిమెంట్ కదా. పైగా దుబ్బాకలో రామలింగారెడ్డి గారు ఆయన చనిపోయారు, వాళ్ళ మిస్సెస్నే ఇచ్చారు. వాళ్ళ మిస్సెస్కి పొలిటికల్ నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆమెకి ఇచ్చారు. ఇస్తే 100% ఆయన చనిపోయాడు కాబట్టి భర్త ఏమొచ్చి రోడ్డు మీద దండం పెట్టినా కానీ
ఆమె గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు, నా అలాంటి వాడు కూడా అనుకున్నాము. పైగా ఎబోవాల్ కేసీఆర్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఉంది, గెలవరు అనుకున్నాడు. అంత స్ట్రాంగ్ ఎలా గెలిచారన్న? మరి మీ దగ్గర సెంటిమెంట్ ఏమైపోయింది, తెలంగాణ సెంటిమెంటు మీ విషయంలో? నేను మీరు అదే చెప్పారు కదా, నువ్వు తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసినావు కదా అని. ఒకటి, తెలంగాణ సమాజంలో రఘునందన్ తెలంగాణ కోసం బాగా కొట్లాడినాడు అనేటువంటి ఒక ముద్ర, ఎవరు చెరిపేసినా చెరగనటువంటి ఒక ముద్ర ఉంది. నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ కోసమే రాజకీయాల్లోకి వచ్చినండి. తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాక నాకు కూడా పోటీ చేయాలి, గెలవాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, సొసైటీకి లార్జర్ ఇంట్రెస్ట్లో సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది తప్ప సేవ చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు సమాజ హితం కోసమే పనిచేస్తాను. నేను ఎక్కడున్నా ఏం చేసినా సమాజం బాగుండాలని, సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలని కొట్లాడేటువంటి వాళ్ళల్లో నేను ఒకరిని. సో అక్కడ సింపతి ఎందుకు పనిచేయలేదంటే, మీకు పక్కన మూడు నియోజకవర్గాలు కనబడుతూ ఉన్నాయి, గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల అనే మూడు నియోజకవర్గాలు కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్నట్టు మంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. పక్కనే దుబ్బాకని చూస్తే మీకు ఏం కనబడతా ఉందంటే అడ్డగుట్ట, బోరబండ, సనత్ నగర్ లాగా స్లమ్ ఏరియాలాగా కనబడతా ఉంది. సో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నారు, టీఆర్ఎస్ ఎంపీఏ ఉన్నారు, టీఆర్ఎస్ మంత్రి ఉన్నారు, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నారు. సిద్దిపేట మీద ఒక రకమైన ప్రేమ, గజ్వేల్ మీద ఒక రకమైన ప్రేమ, దుబ్బాక మీద ఒక రకమైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు, మనల్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గెలిస్తే కూడా వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు, అందుకని అడగకపోతే అవ్వ కూడా బువ్వ పెట్టదు కాబట్టి ప్రశ్నించేందుకు నన్ను పంపియండి అని మీలాంటి పెద్దలు చేసిన అనేక ఇంటర్వ్యూలు చూసి ఇన్స్పైర్ అయినటువంటి ప్రజలు ఏ స్వీడు గెలిస్తే వీడు కొట్లాడతాడు మా తరఫున అని నన్ను నమ్మినారు కాబట్టి ఆ సెంటిమెంట్ని అధిగమించి కూడా దుబ్బాకలో నన్ను గెలిపించారు. కాదన్నా, అది మీ స్పీచ్లు వల్లేగా, మీ వల్లనే అంటే పార్టీ కంటే ముందు రఘునందన్నే ఇష్టపడ్డారు జనాలు. సో నేను ఐ కన్నా డిఫరెన్షియేట్ లైక్ దట్ సార్, ఎందుకంటే ఒక రూపాయి అనేటువంటి ఒక కాయిన్ మీరు తీసుకుంటే బొమ్మ బొరుసు రెండు కలిసి ఉంటేనే కాయిన్ కనబడుతుంది. రఘునందన్ దుబ్బాక నుంచి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి. రఘునందన్ని గెలిపించాలని ప్రజలు అనుకున్న మాట వాస్తవం. అది మెయిన్, అది రఘునందన్ అనేటోడు మా కోసం కొట్లాడతాడు, పేద ప్రజల గొంతుకైతాడు, ఈ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనుకున్నారు. నోరు లేనోళ్ళు, సభలో మాట్లాడలేనోళ్ళు, కూపన్ కార్డు రాలేదని, కేసీఆర్ కిట్ రాలేదని, దళితునికి 3 ఎకరాల భూమి రాలేదని, ఇవి ముఖ్యమంత్రితో అడగడానికి మాకు మార్గం లేదు, ఇవి అడగగలిగే శక్తి ఎవరంటే ఆ గరీబ్ వాళ్ళందరూ వాళ్ళని నన్ను నా లోపల వాళ్ళ ఆకాంక్షల్ని చూసుకున్నారు. దట్స్ వై ఐ సెడ్ వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. అంటే మీకుందేమో 2-2.5 సంవత్సరాలే సగం పోయింది కాబట్టి ఈ స్టార్ట్ టైంలో మీరేం చేయగలరు? మీరు పెద్ద చేయడానికి కూడా ఏం లేదు, పైగా మీరు హానెస్ట్ అయి ఉండాలి పని చేయాలంటే అని. మీరు పనులు చేస్తారా చెయ్యరా? మీరు చెప్పుకున్నట్టుగా ఇంకోటి చెప్పుకున్నాను, మీరు లంచగుండ్యా కాదా, ఆపత్నిష్ట అనేది ఒకసారి పబ్లిక్ డొమైన్లో మిమ్మల్ని ఏమనుకుంటున్నారో ఒకసారి మీకు చూపిస్తా ఉన్నా. డెఫినెట్లీ ఐ వెల్కమ్ ఇట్. చెప్పండి, మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే పేరు తెలియదు. ఎమ్మెల్యే రఘునందన్ అనే విషయం తెలియదా? తెలియదు, తెలియదు. ఎందుకు? ఆయన మాకు కనబడతలేదు కదా. అది గెలిచారు కదా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే పేరు కూడా తెలియదని చెప్తున్నారు మేడం. మాకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలుసు. దుబ్బాక ఎమ్మెల్యే మాధవేనేని రఘునందన్ రావు. ఏమైనా చేస్తాడా మీ దుబ్బాకకి? చేస్తాడు. ఎట్లుంది ఆయన పాలన ఇక్కడ? బాగానే ఉంది. ఏమేమి ఇచ్చిన హామీలు అని నెరవేరుస్తున్నాడా? చేస్తుండు. అక్కడ నిధులు వస్తున్నాయి కదా ఇక్కడ చేసేది. అర్థం కాలేదు. అక్కడ నిధులు ఇస్తున్నాయి కదా ఇక్కడ చేసేది. ప్రస్తుతానికి అయితే బస్ స్టాప్ చేసిండు, రోడ్లు వేయించాడు, తర్వాత కట్ట పని కూడా చేయించేసిండు. కొంతమంది అయితే అసలు దుబ్బాకకి ఏ విధంగానూ పని చేయలేదు, అసలు పనికి రాడంటున్నారు. మీరేమంటారు? మీరేం చూస్తారు? చూస్తారు కదా ఎట్లుందో, బస్ స్టాండ్ ఎట్లా వచ్చింది, రోడ్ ఎట్లా వచ్చింది, అన్ని బాగానే ఉన్నాయి. నాకైతే ప్రస్తుతానికి మంచిగానే ఉంది. తగ్గట్టుగా ఏం లేదు, అంత చెప్పకూడదు అన్నట్టుగా కూడా ఏమి లేదు. ఎందుకంటే మరి కేంద్రంలో బీజేపీ ఉంది కదా. ఉన్నాడా అంటే ఉన్నాడు, అంతే అంతే. మళ్ళీ వస్తాడా రఘునందన్? డౌటే. 100కు 100% నెంబర్ 1 ఉందండి. సూపర్. పేదల్ని కానీ, యూత్ను కానీ, ఉద్యోగస్తులను కానీ, ప్రతి ఒక్కరిని తన సొంత బిడ్డలాగా, అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లె, ప్రతి ఒక్కరిని చాలా మంచిగా చూసుకుంటుండు, ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతుండు. రఘునందన్ రావు గారు మాకు సరిపోతుంది. మాకు ఇట్లాంటి నాయకుడు ఉండాలి, ప్రశ్నించే వాళ్ళు ఉండాలి అసెంబ్లీలో. అసెంబ్లీలో కేసీఆర్ భజన చేయకుండా ప్రభుత్వ భజన చేసేవాళ్ళు తక్కువ ఉండాలి. కేసీఆర్ అని కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ భజన పనిచేసి ప్రజల సమస్యలు ప్రశ్నించే ఒక నాయకుడు కంపల్సరీ అందరికి కావాలని కోరుకుంటాం. మా రఘునందన్ రావు మా గారు మాకు సరిపోతుంది. మాకు 10-12 ఏళ్ళ నుంచి కిరాయికున్నాం. మాకు వీలు లేక, మాకు కట్టలేక చేత కాక ఏదో ఇప్పించిండు సంతోషం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేయాలి. 2018 నేను రెండోసారి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయేసరికి దుబ్బాకలో 1,000 2BHK houses కంప్లీట్ అయింది. బహుశా తల్లి అదే చెప్తుందని నేను అనుకుంటాను. 2BHK houses 2018 దసరా పండుగకి ఇస్తామని చెప్పినారు.
అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గౌరవనీయ రామలింగారెడ్డి గారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. సో 2018 అక్టోబర్ వరకే పూర్తి స్థాయిలో ఇండ్లు పూర్తయినాయి. అవన్నీ చూడరు మెడల మాసం బంగారం లేకుండా ఉంది అవ్వ. సో ఇట్లాంటి వాళ్ళు ఏం కోరుకుంటారు, ఒక 2 BHK వస్తే నెలకు 2000 రూపాయలు కిరాయి తగ్గుతుంది, మేము ఇండ్లలో ఉంటామని అనుకుంటారు. 2018 జూన్ వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి అయితే నేను 2020లో ఎమ్మెల్యే గెలిచినాక ఏడాది కొట్లాడి కలెక్టర్ తోటి మంత్రి తోటి ఆడున్న అధికారులు అందరితోటి కొట్లాడితే ఈ సొంటలను తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 1000 మందిని ఉంచినాను. వీళ్ళకి నెలకి 2000 రూపాయలు మిగులుతున్నాయంటే మీరు ఆమె స్థాయి చూడండి, ఆమె స్తోమత చూడండి, ఆమె ఆకారం చూస్తే, ఆమె కట్టుకున్న బట్టలు, ఆమె ఒంటిని చూస్తే మీకు అర్థమవుతుంది. 1000 కుటుంబాలని అందరూ ఆబ్జెక్షన్ చేసినారు. నేను వాళ్ళని తీసుకుపోయి అందులో ఉంచితే కరెంట్ కట్ చేయించినారు బీఆర్ఎస్ పెద్దలు. వాళ్ళకి మంచినీళ్ళు రాకుండా కష్టం పెట్టినారు. నేను అన్నాను నా మీద కోపం ఉంటే నా మీద చూడండి, శిలాఫలకం వేసుకునేది అంటే మంత్రి గారి పేరు మీద శిలాఫలకం వేసుకోండి. దుబ్బాకలో పంచాయతీ ఏంటంటే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు కాడ నాతో పంచాయతీ ఏంటంటే అన్నిటి దగ్గర రఘునందన్ రావు పేరు శిలాఫలకాలు వేసుకుంటూ పోతా ఉన్నారు. ఊరూరికి ఈయన పనిచేసినట్టు కనబడతా ఉంది. యూత్ అంతా ఈయన వెనకాల ఉన్నారు. ఏదో ఒక రకంగా ఈయన బదనాం చేయాలి, రూపాయి ఇవ్వకుండా ఈయన సతాయించాలని చెప్పారు. 100 పడకల ఆసుపత్రి కంప్లీట్ చేయించా, వారు చెప్పినటువంటి బస్టాండ్ని కంప్లీట్ చేయించిన అసలు ఎవరు ఊహించలేదు. దుబ్బాక ఎన్నికలలో దుబ్బాక బస్టాండ్ ఒక తాజ్మహల్ లాగా ఒక చర్చకు వచ్చింది. ప్రతి ఒక్కరు వచ్చి దుబ్బాక బస్టాండ్తో సెల్ఫీ తీసుకొని పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినారు మంత్రి హరీష్ రావు గారు. ఆ బస్టాండ్ కట్టించాం మేము, కొత్త బస్టాండ్ కట్టించాం విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్ లోపల. 100 పడకల ఆసుపత్రిని 8 లోపల ఓపెన్ చేయించిన, డయాలసిస్ యూనిట్ తీసుకొచ్చిన అక్కడికి. ఇంతకుముందు మేము డయాలసిస్కి హైదరాబాద్కి వచ్చేటోళ్ళం, సిద్దిపేటకు పోయేటోళ్ళం తర్వాత కొద్ది రోజులకి. ఇప్పుడు దుబ్బాకలో డయాలసిస్ యూనిట్ ఉంది, మీరు పంపించండి మీ వాళ్ళని. డయాలసిస్ యూనిట్ ఈజ్ రన్నింగ్ విత్ 5 బెడ్స్ ఇట్ ఈస్ రన్నింగ్. కొత్తగా NBSU యూనిట్ అని పెట్టాము ఒకటి. NBSU అంటే న్యూ బార్న్ స్టెబిలైజేషన్, న్యూ బార్న్ కిడ్స్కి స్టెబిలైజేషన్ యూనిట్. NBSU న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్ అని చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళకి జాండీస్ ఉంటే ఆ లైట్ల కింద పెట్టడం, ఇది ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకోవడం, ఇట్లాంటివి కష్టమవుతున్నాయని ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కోసం, ఫోటోథెరపీ ఎఫెక్ట్ కోసం NBSU యూనిట్ని పెట్టించాను. 100 పడకల ఆసుపత్రికి మీరు వచ్చి చూడండి పేద ప్రజల ఆశీస్సులు ఎట్లుంటాయని. ఇటువంటి తల్లులు నడుగురు 2 BHK వెళ్ళించి ఎంత కష్టపడి ఎంత కొట్లాడి చేసిన అని. నేను వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేనున్నా అక్కడ 2 రోజులు టెంట్ వేసుకొని అక్కడే కూర్చొని మీరు గృహప్రవేశాలు చేయండి, కరెంట్ ఇస్తాను, నీళ్ళు ఇస్తాను, కొట్లాడని ఇప్పించి వచ్చాను. నేను ఎక్కడ స్వార్థంతో పనిచేయలేదు. ఇప్పటికి కూడా నన్ను ఇంకా మీరు ఇంకో కొనవాడ చూడాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా నన్ను పనిచేయించొద్దని, రఘునందన్ రావుని పని చేయకుండా పోయినాడని, ఎక్కడ శిలాఫలకాలు ఏనీ లేకపోయినామని ఇట్లా రకరకాలైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. నేను చెప్పిన నాకు శిలల మీద శిలాఫలకాల మీద పేర్లేదు, ప్రజల గుండెల్లో పేరుంటే చాలని చెప్పుకొని పనిచేసుకుంటూ వచ్చిన. శిలల మీద శిలాఫలకాల మీద మీ పేర్లు వేసుకోండి అని చెప్పి కూడా వదిలేసినాను. వాళ్ళు ప్రోటోకాల్ వదిలేస్తే కూడా నేను ఈ రోజు దాకా మాట్లాడాను. దళిత బంధు ఏమంటే బీఆర్ఎస్ లోకి ఇచ్చుకుంటున్నారు, బీసీ బంధు ఏమంటే బీఆర్ఎస్ లోకి ఇచ్చుకుంటున్నారు, గొర్రెలు ఇస్తే గొర్రెలు కూడా బీఆర్ఎస్ లోకి ఇస్తా ఉన్నారు. ఆఖరికి గృహలక్ష్మి లబ్ధిదారులు కూడా ఎక్కడ కూడా ఎమ్మెల్యేని సంప్రదించారు, కలెక్టర్ సంప్రదించాడు, చీఫ్ సెక్రటరీ సంప్రదించాడు, మిగతా అన్ని చోట్ల ఎమ్మెల్యేలు సంతకం పెట్టిన వాళ్ళకే ఇస్తా ఉంటారు. మా దగ్గర షాడో ఎమ్మెల్యేల కింద కొంతమంది ఫీల్ అవుతున్నారు కొత్తగా ఎమ్మెల్యేలు అవుతామని. ఊరికి ఏం చేయకుండానే ఎమ్మెల్యేలు అవుదామని కుట్ర చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా దుబ్బాక ప్రజలు మళ్ళొకసారి వాళ్ళందరికి బుద్ధి చెప్తారు. దగ్గర దగ్గర 24-30 మంత్స్ 1.5 ఇయర్ 30 నెలలు అయింది, 2.5 ఇయర్స్ 30 నెలలు 30 నెలలకే ఇన్ని చేశారంటే మేము 5 ఏళ్ళు మిమ్మల్ని వదిలేస్తే మీరు ఆ నియోజకవర్గం కనుక చుట్టుపక్కల 10 తినేస్తారు అనుకుంటా. ముందు ఆ నియోజకవర్గాన్ని సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లాగా డెవలప్ చేస్తాను. ముందు నా ఇంటిని నేను చక్కదిద్దుకోవాలి. నా నియోజకవర్గాన్ని నేను చక్కదిద్దుకున్న తర్వాత 119 నియోజకవర్గాలు కూడా మా నియోజకవర్గాలాగానే ఎదగాలని, అక్కడ కూడా పేదలకు న్యాయం జరగాలని ఖచ్చితంగా కొట్లాడతాను. ఇల్లు నెలలోకి ఇల్లు రావాలి, భూమి లేనికి భూమి రావాలని ఖచ్చితంగా కొట్లాడతాను. మరి మళ్ళీ కేసీఆర్ గారు వస్తే మో చేతిలో బలం ఉంటే మణి కొడలైన దిగుతుంది అని తెలంగాణలో కూడా చెప్తారు. ఎవరు వస్తే నాకేంది, నేను ఎమ్మెల్యేగా నాకుండేటువంటి నిధులు విధులు నాకుండేటువంటి అధికారాలను ఖచ్చితంగా ఉపయోగిస్తాను. అంటే అదృష్టవంతులు ఓన్లీ దుబ్బాక వాళ్ళు అవుతారు. సో ప్రస్తుతానికి దుబ్బాక వాళ్ళ కోసమే పనిచేస్తా ఉన్నాను. ఎందుకంటే నా జీవితంలో, నా 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో నాకంటూ ఒక స్థానాన్ని, ఒక గుర్తింపుని తీసుకొచ్చి తిరుగులేనటువంటి శక్తి హిమాలయాలంతా ఎత్తగా ఎదిగింది. అసలు కేసీఆర్ అనేటువంటి వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు, కేసీఆర్ని ఎదిరించిన వాడు ఎవడు బతకడు రాజకీయంగా అని అనుకున్నటువంటి స్థితిలో ఆయన సొంత గడ్డ మీద నన్ను గెలిపించారు అంటే ప్రజల అభిమానానికి నేనేం చేసినా తక్కువనే. కాబట్టి ఖచ్చితంగా మొదటి ప్రయారిటీ నాకు దుబ్బాకనే ఉంటుంది, తర్వాతనే ఏదైనా పార్టీ అవసరాల రీత్యా ఇతరత్ర ప్రాంతాలకి వెళ్తూ ఉంటాను. అన్నా మీ మీ ఎదుగుదల ఒరవలేక ఈ మళ్ళీ గెలుస్తాడు, పైగా ఎదురు తిరుగుతాడు మనకి అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ, అసలు అడమెంట్గా ఉంటున్నాడు. ఇన్ని మంచి పనులు చేసినా అయినా కానీ మేమైనా మరి ఇంత పెద్ద బండి ఎలా వేశారు రాధా పేరుతో, ఒక మేడం పేరుతో? సీ రాజకీయాల లోపలన్నా మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా ఎదుర్కోలేనప్పుడు అడ్డదారులు పక్కదారులు అంటూ వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. అంత దిగజారి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా చెరపకరా చెడదం అనేటువంటి ఒక నానుడి వాళ్ళకు వర్తిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వాళ్ళు గుణపడడం జరుగుతుంది. నేను కాదన్నా మేము ఎందుకంటే
అంటే నేను కూడా ఒక ఓటర్నే కన్నా మీ గ్యాప్ అయిన ఇక్కడ చేస్తున్నాగా జూబ్లీస్లో కాదు, ఒక ఇంత బాగా పనిచేస్తున్న వ్యక్తిని అంటే నేను మీ దగ్గర మాకు గుచ్చుతారు కదా, మేమే మిమ్మల్ని యాక్చువల్గా ఏ తప్పులు ఉంటాయి ఆ గుచ్చుతానికే ట్రై చేస్తాను నేను. కానీ ఇప్పుడు దుబాక్ వెళ్ళారు మా వాళ్ళు చాలామంది, వెళ్తే వంద మంది అడిగారు ఫేస్ మీద పెట్టి, అంటే 99% ఈయన బాగా చేస్తున్నాడండి, ఈయన బాగా చేస్తున్నాడు, ఈయన వచ్చిన తర్వాత బాగున్నాయి అన్నీ, షార్ట్ టైంలో ఈయన బాగా చేశాడు, రోడ్డు లేదు బ్రహ్మాండంగా రోడ్డు వేశాడు, బస్ స్టాండ్ ఇంకేదో చెప్పారు. అది అంత క్లారిటీగా పబ్లిక్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఉండదా అంత క్లారిటీ? ఉంటుంది, వాళ్ళకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలు వాళ్ళకు ఉంటాయి. బట్ దే వాంట్ విన్ ద గేమ్ బై హైదర్ ఉక్కర్ క్రుక్, పైసలు ఇచ్చి గెలవాలనుకుంటారు, మభ్యపెట్టి గెలవాలనుకుంటారు. సో మహాభారత యుద్ధం దేనికోసం జరిగింది, ఎవరికోసం జరిగింది? అంతేనా? రామాయణం దేనికోసం జరిగింది? అంతే. ఎవరికోసం జరిగింది? సో ఎందుకంటే ఎక్కువ నేను ఆ సమస్య గురించి మాట్లాడాను, నాకు సమంజసం కాదు అది. నాకు అంటే మేమైతే చదువుకున్నాం, మేము కూడా ఈ కనీసం అవునా అని క్వశ్చన్ వేయడానికి కూడా మాకే సిగ్గేసింది. కానీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అన్న, మీకు ఇది మీకోసం కాదు, దుబ్బా కోసం కాదు, తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే ఎలాంటి కుటుంబంలో వచ్చారు, మేము ఎంక్వైరీ చేసుకున్నాము, ఎంత చదివారు, ఎంత పెద్దగా చదివారు తెలుసు, ఎంత సిన్సియరు అడ్వకేటో తెలుసు. పైగా మాకు నాకు తెలిసింది ఏంటంటే అన్న, అతను ఏ పార్టీలో ఉన్నా సిన్సియర్ పాలిటిక్స్ చేస్తాడు. ఇది కొత్త వరల్డ్ ఎప్పుడు నేను వెళ్ళా అతను అంటే మీరు ఒకటి సమాజంలో మీరు కూడా చూసింటారు అన్న, జీవితాన్ని చాలా చూసారు, వివిధ రంగాల్ని చూసారు మీరు కూడా. ఏ చెట్టుకు అయితే కాయలు ఉంటాయో ఆ చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. చెట్టు కాయలు లేవనుకోండి, దారేమడి పెట్టాలి మామూలుగా అవసరం ఉంటే ఆగుతారు ఒక నిమిషం నీడ కోసం, కానీ దానికి మామిడికాయలు ఉంటేనే రాళ్ళు పడతా ఉంటాయి. అంటే ఎక్కడైతే పని ఎక్కువ చేస్తామో, ఎక్కడైతే ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉంటామో, వాళ్ళ మీదనే ఏదో ఒక రకంగా ఒక జలసితోటి ఒక అసూయతోటి మన ఎదుగుదలను ఇష్టపడని వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది బాధాకరమైన సంఘటన. అట్లా ఏ రాజకీయ జీవితాన్ని, ఏ రాజకీయ నాయకుని జీవితాన్ని కూడా ఆ రకంగా వేధించాలని కోరుకోవడం అది చేసిన పెద్ద మనుషులకైతే తగదు. ఐ లీవ్ ఇట్ టు దర్ డిస్క్రిప్షన్. ఐ డోంట్ వాంట్ టు